नमस्ते वेलकम टू दिशा टीवी गांधी भवन की फिरोज खान वो चाल रोज तरह ताजा राजकीय परणा अलग कांग्रेस विधान मरी तेसकदा चाल तरह गांधी भवन गल कारण असल कारण सीएम गारु वस्तुन्नारु कदा मोत्तम हैदराबाद डिस्ट्रिक्ट डेवलपमेंट वर्क्स इनॉग्रेशन चेयडानिकी मेट्रो रेलवे गुरिंची सो दानि गुरिंचिने मीटिंग दट्स ऑल सो प्रधानंगा निन्न रेवंत रेड्डी पै चेसिन व्याख्यलु गनुक चूस्ते केटीआर एमन्नारंटे ఎలక్షన్ తర్వాత బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారని చెప్పారు ఇది ఏం చెప్తారు అరే పెద్దన్న చెప్పినాడు ఏం తప్పు అవి తనకి ఇతనితో నాకు పని ఉంటుంది పెద్దన్న అని పని తీసుకుంటా ఏదైనా తప్పు మెట్రో రైల్వే కావాలి కదా మాకు మూసిరి వరకు డబ్బులు కావాలి కదా 5 ట్రిలియన్ ఎకానమీలో మేము కూడా ఉండాలి కదా 5 కాస్మోపాలిటన్ సిటీస్ ఉన్నాయి కదా ఈ కంట్రీలో దానిలో హైదరాబాద్ ఒకటి కదా 29 స్టేట్లో మోస్ట్ అడ్వాన్స్ స్టేట్ మోస్ట్ డెవలప్డ్ స్టేట్ అని పేరు రావాలి కదా మాకు ముఖ్యమంత్రి సహకారం ఉన్నది కానీ ప్రధానమంత్రి దగ్గర ఉండాలి కదా ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి పెద్దన్న అన్నాడు ఏం తప్పు రైట్ డెవలప్మెంట్ కోసం అన్నాడు అంతే మీరేమో ప్రధానమంత్రి సహాయం కోసం చూస్తారు కానీ ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వచ్చి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అనేది ఒక ఏటీఎంలా మారిపోయింది కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ను కాంగ్రెస్ కాపాడుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు అన్న ఇది అందరికీ తెలిసిన సీక్రెట్ రా తమ్ముడు మొత్తం దోచుకొని తిన్నారు బీఆర్ఎస్ వాళ్ళకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు బీజేపీ కవితకి ఎందుకు జైలుకి పంపించలేదు అన్న కవితకి జైలుకి పంపించేస్తే బీజేపీ 9 MLAs కాదు 19 MLAs మినిమం ఉండేది మొత్తం లోకంకి తెలుసు ఎంతమంది బీజేపీలో ఉన్నారు కేసీఆర్కి ఫినిష్ చేద్దామని బీజేపీ జాయిన్ చేస్తున్నారు వాళ్ళు విడిచేసి కాంగ్రెస్లో ఎందుకు వచ్చినారు ఎందుకంటే డీలింగ్ అయిపోయింది బీఆర్ఎస్ ఇంకా బీజేపీలో అని సో కాంగ్రెస్ పార్టీ బంగారు తెలంగాణకి భిక్ష తెలంగాణ తయారు చేస్తున్నారు మొత్తం డబ్బులు కేసీఆర్ దగ్గర వెళ్ళిపోయినాయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వెళ్ళిపోయినాయని మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్తో మొదలుపెట్టినాం ఫస్ట్ మా ఇష్యూ కరప్షన్ మా ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నాడు నో కరప్షన్ నో బ్రోకరిజం నో మీడియేటర్ క్లారిటీ ఉండాలి అకౌంటబిలిటీ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి మా ముఖ్యమంత్రి ఆ స్టాండర్డ్స్లో పోతున్నాం ఇలా జ్యుడిషియల్ ఇంక్వైరీ పెట్టినాం రేపటి దినం ప్రూఫ్స్ వస్తాయి 100% ఫ్యూచర్లో కేసీఆర్కి తిహార్ జైల్ పంపిస్తాడు మా రేవంత్ రెడ్డి గారు కానీ ఈడీకి సిబిఐకి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదని ఇటు ప్రధాని కానీ బీజేపీ నేతలు పదే పదే కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళకు ఏం పని లేదు అన్న ఉట్టి కాంగ్రెస్కి టార్గెట్ చేయాలి ఏం పని ఇచ్చేస్తారు ఓకే నరేంద్ర మోదీ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఓకే ఫైన్ 3rd టైం మళ్ళీ ఎలక్షన్ గెలుస్తారని రిపోర్ట్లు ఉన్నాయి వెరీ గుడ్ తెలంగాణకు చేసేది ఏం వైట్ పేపర్ తీసుకొని కిషన్ రెడ్డికి రామని 100 సార్లు పిలిపించినాం ఎందుకు రాలేదు బండి సంజయ్కి 100 సార్లు పిలిపించినాం ఎందుకు రాలేదు ఇప్పుడు కూడా నేను పిలిపిస్తున్నా రైట్ అక్కడనే ఉన్నాడు ఆఫీస్ బీజేపీ ఆఫీస్ ఇక్కడ నుంచి అక్కడ వాయిస్ వెళ్ళిపోతుంది వైట్ పేపర్ తీసుకురా తెలంగాణకి ఏం చేస్తున్నారు ఏం పీకినారు అది చూపించండి మాకు సో పార్లమెంట్ విషయానికి వస్తే హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ క్యాండిడేట్ని ఇప్పటికే ప్రకటించారు అసాదున్ వయసు మాత్రం గతంలో రాహుల్ గాంధీ దమ్ముండి ఇక్కడ పోటీ చేయని చెప్పారు మీరేం చెప్తారు మీరు బరిలో ఉన్నారా వినండి అందరికంటే స్ట్రాంగెస్ట్ మ్యాన్ హైదరాబాద్కి కంటెస్ట్ చేయాలంటే ఫిరోజ్ ఖాన్ ఇది పొగరు కాదు నా పని నంబర్ 1 నంబర్ 2 అక్కడ లంగా బోకస్లు ఉన్నాయి ఓట్లు ఉన్నాయి రైట్ నంబర్ 3 బీజేపీ ఆదిలాబాద్ సభ నుంచే కిషన్ రెడ్డి అంటున్నారు మేము హైదరాబాద్లో అసదుద్దీన్కి ఓడగొడతాం అసదుద్దీన్ బీజేపీ బీ టీమ్ అని చెప్పిన మన రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పినాడు దానికి ఇప్పుడు ఒక ప్రూఫ్ ఇస్తా మొత్తం బీజేపీలో స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ రాజాసింగ్ రాజాసింగ్కి హైదరాబాద్ ఎంపీ ఎందుకు వేయలేదు పాయింట్ నంబర్ 1 రాజాసింగ్ గోసామహల్తో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తే ఎంఐఎం క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు పాయింట్ నంబర్ 2 సో వాళ్ళ లవ్ స్టోరీ ఫిరోజ్ ఖాన్ చెప్తున్నాడు ఇప్పుడు ఒక మాధవి లత వాళ్ళ నా మదర్ నా సిస్టర్ చాలా రెస్పెక్ట్ మాధవి లత కానీ అసదుద్దీన్ ముందు ఒక తోతపరి తోతపరి అంత తెలుసు నీకు పండు తోతపరి మ్యాంగో కంటే చిన్నది తోతపరి కదా తోతపరి ఆ తోతపరికి అసదుద్దీన్ మీద పెట్టారా భయ్ మన సీనియర్ బాస్ రాజ్యసభ ఎంపీ ఉన్నాడు కదా లక్ష్మణ్ అతనికి ఎందుకు సీట్ ఇవ్వలేదు సో వీళ్ళ దోస్తీ వీళ్ళ మొహబ్బత్ మొత్తం లోకంకి తెలిసింది అసదుద్దీన్ ఇండియా అలయన్స్ ఎందుకు జాయిన్ చేస్తలేడు ఇక్కడ అక్బరుద్దీన్ వచ్చి రేవంత్ రెడ్డి ఇది ఎందుకు నాకుతున్నాడు సింపుల్ లాజిక్ వాళ్ళకు ఎంఐఎం వాళ్ళకు కాంగ్రెస్ దగ్గర కావాలి అంటే ఫస్ట్ అసదుద్దీన్ లంగా ఫెలోకి పోయి అక్కడ ఇండియా అలయన్స్ జాయిన్ చేసి నరేంద్ర మోదీకి మనం ఓడు కొడదాం కానీ నరేంద్ర మోదీ బీటీమీ లంగా ఫెలో అసదుద్దీన్ ఇదే సో మీరే చెప్తున్నారు బోగస్ ఓట్లు ఉన్నాయి హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అని చెప్పి మరి ఈ బోగస్ ఓట్లు ఉన్నా కానీ మీరు ఎలా గెలవగలరు మీకు టికెట్ ఇస్తారు ఏం గెలవం ఉట్టిపోయి అసదుద్దీన్కి తిట్టుతాం
పబ్లిక్ లో అఫ్గానా తీసుకువస్తాం ఈ లంగా ఫెలో బ్లాక్ లిస్టెడ్ చేస్తాం అది చూపిస్తాం అంతే గెల్వలేం 7 లక్షలు బోకసోట్లు ఉన్నాయి ప్రూఫ్లు ఇచ్చినా కదా ఎవిడెన్స్ తో పేపర్ సర్వినర్ ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ నుంచి తెచ్చిన లవ్ లెటర్ మొత్తం బిఎల్ఓస్ కి పెట్టి వారంలో క్లియర్ చేయమని 13 నుంచి మొత్తం టీంలు పడుతున్నాయి క్లియర్ చేస్తాం 6.5 లక్షస్ లో 3 లక్షస్ తీస్తాం కానీ 3.5 ఉంటాయి నెక్స్ట్ టైం తీస్తాం కానీ ఈ టైం అతని మీద గెలవాలంటే కష్టం కానీ బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టి కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ వస్తే 100% అసదుద్దీన్ ఓడిపోతాడు ఫిరోజ్ ఖాన్ గెలుస్తాడో బీజేపీ గెలుస్తాడో అది చెప్పలేను కానీ అసదుద్దీన్ ఓడిపోతాడు మాధవిలేత స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదంటున్నారా తోతాపరి అని చెప్పినాం కదా అంతే తోతాపరి క్యాండిడేట్ అది గల్లీ గల్లీ ఎలక్షన్ పనికి రాదు అది పాపం అమ్మాయి అంతే చివరగా చెప్పండి త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి సో కాంగ్రెస్ ప్రభావం ఎట్లా ఉండబోతుంది ఒకవైపు ఇప్పటికే అభ్యర్థులు వేరే పార్టీలు కూడా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ మాక్సిమం సీట్స్ కాంగ్రెస్ గెలుస్తుంది 10, 11, 12 నా ఇది నాది పర్సనల్ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కాదు మళ్ళీ గాంధీ భవన్ కింద నిలిచి ఫిరోజ్ ఖాన్ చెప్పినాడంటే ఫిరోజ్ ఖాన్ ది పర్సనల్ క్యాల్కులేషన్ 10, 11, 12 బై డిఫాల్ట్ బీఆర్ఎస్ ఒకటి గెలుస్తుంది మీదక్ బై డిఫాల్ట్ రైట్ బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ కి పెడితే అసదుద్దీన్ కూడా పోతాడు పీక్తాడు కానీ ఈ బోకసోట్లు ఉన్నాయి కాబట్టి ఆ తోతాపరి క్యాండిడేట్ కి పెట్టినారు కాబట్టి హైదరాబాద్ అసదుద్దీన్ గెలుస్తాడు రైట్ 4-4 సీట్స్ ఇది నా ప్రెడిక్షన్ రైట్ డే బై డే కాంగ్రెస్ స్ట్రాంగ్ డే బై డే బీఆర్ఎస్ వీక్ దాని తర్వాత 20 నుంచి 25 ఎమ్మెల్యేస్ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్లో వస్తాయి ఇలా 64 ఉన్నాం మీరు ఒక 4-5 మంత్స్లో చూడండి మేము 85 నుంచి 90 అయిపోతాం సో ఇదే ప్రశ్న ఇదే అని చెప్పారు ఎలక్షన్ తర్వాత చాలా మార్పులు వస్తాయి కాంగ్రెస్ పరిస్థితికి గడ్డు పరిస్థితి కూడా బీజేపీ నేత లక్ష్మణ్ చెప్పారు కాంగ్రెస్ పార్టీ డే బై డే స్ట్రాంగ్ అవుతుంది బీజేపీ ఢిల్లీలో స్ట్రాంగ్ అవుతుంది కాదు నేను చెప్పలేను కానీ స్టేట్లో స్ట్రాంగ్రెస్ డే బై డే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టీం డే బై డే స్ట్రాంగ్ అవుతాం 10 ఇయర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క దేవుడి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఉంటే హ్యాట్రిక్ కొడతాడు రేవంత్ రెడ్డి సో చిట్ట చివరికి ఒక ప్రశ్న చెప్పండి వచ్చే ఎన్నికల దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇండియా కూడా పరిస్థితి ఏంటి మోడీ మరోసారి గెలుస్తాం ఎన్డీఏ అని చెప్తున్నారు మీకున్న క్లారిటీ ఏంటి రిపోర్ట్స్ అన్నీ చూపిస్తున్నారు అడ్వాంటేజ్ మోదీ అని కానీ ఇంకా టైం ఉన్నది ఇది గ్యాంబ్లింగ్ టేబుల్ ఎవ్రీ 15 డేస్ టేబుల్ చేంజ్ అవుతుంది ఇక్కడనే చెప్తున్నా తెలంగాణ ఎలక్షను 15 డేస్ ముందు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పింది దాని తర్వాత కాంగ్రెస్ గెలిచింది సో ఇది ఒక జువా టేబుల్ కస్టమ్ క్వశ్చన్ కానీ ఇవాళ రిపోర్ట్స్ బీజేపీ చూపిస్తున్నారు కానీ రేపటి రిపోర్ట్లు కాంగ్రెస్ చూపిస్తుంది అని నమ్ముతున్నా మొత్తంగా ఇది ఫిరోజ్ ఖాన్ గారు ప్రధానంగా చెప్తుంది సో వచ్చే ఎన్నికల్లో మాత్రం గణనీయంగా పార్లమెంట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 10 నుండి 12 సీట్లు సాధించే అవకాశం ఉంది కేంద్రంలో మాత్రం ఇప్పుడు మాత్రం బీజేపీకే ఎడ్జ్ ఉందని మాత్రం వారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు మరోవైపు హైదరాబాద్లో పార్లమెంట్ నుండి పోటీ చేసిన బోగస్ ఓట్ల కారణంగా మాత్రం ఓడిపోయే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా వారు కుండ బదులు పెట్టిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది గాంధీభవన్ నుండి కెమెరా పర్సన్ మసూద్తో సతీష్ దిశా టీవీ